శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. అక్టోబర్ మాసం 1వ తారీఖు నుంచి 15వ తేదీ వరకు, అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ తిథులలో నేను చెప్పేటటువంటి రాశి మకర రాశి. ఈ మకర రాశికి వెళ్ళినటువంటి వారికి ఈ తిథుల కాలంలో ఈ రాశి యొక్క ఫలితాలు, రాశి యొక్క ఫలాలు, ఈ రాశి వల్ల వచ్చేటటువంటి మంచి చెడులు, తగిన జాగ్రత్తలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి మీకు ఒక 4 అంశంలో కొన్ని విషయాల వివరణ తెలియపరుస్తాను. ఈ మకర రాశి కలిగినటువంటి వారికి ముఖ్యంగా కొన్ని నూతన స్నేహాలు, నూతన పరిచయాలు, ఇప్పుడు వ్యాపారం చేసేవారికైతేనేమో నూతన వ్యక్తులతోనూ వ్యాపారాలు చేయడానికి కావాల్సిన కొన్ని పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమికులకి, అంటే విద్యార్థుల్లోనూ ప్రేమించేటటువంటి వారిలోనూ కొన్ని నూతన స్నేహాలు ఏర్పడతాయి. స్నేహితులలోనూ నూతన స్నేహాల వలన దూరస్థానాలకు వెళ్ళేటటువంటి, అంటే వేరే స్థానాలకు వెళ్ళేటువంటి పరిస్థితులు జరుగుతాయి. వీరికి మొత్తం మీద ఈ రాశి కలిగిన వారికి ఈ తిథుల కాలంలో అనుకోని స్నేహాలు, నూతన స్నేహాలు, దూర స్నేహాలు కానీ ఏ విధంగా చూసుకున్నా ఒక వ్యక్తికి ఒక స్నేహ ప్రభావంగా ఆ స్నేహం నుంచి ఏదో ఒక రూపంగా మనకి ఒక మాట సహాయము, మేలు, ఒక డబ్బు సహాయం, ఒక వృత్తి సహాయం, వ్యాపారంలో పెట్టుబడి సహాయం, లేదంటే వారి పరిస్థితి నుంచి ఏదో ఒక సహాయకరమైన మార్గం వైపున నడిచేటటువంటి పరిస్థితి మాత్రం ఈ రాశి కలిగిన వారికి అధికంగా ఉంటుంది. వీరికి ముఖ్యంగా ఈ తిథుల కాలంలో కొనుగోలు చేసే ప్రభావం, అంటే ఒక ఇల్లు కొనాలనుకున్నా, ఒక స్థలం కొనాలనుకున్నా, ఒక వస్తువు కొనాలనుకున్నా, ఒక సొమ్ము కొనాలనుకున్నా, ఒక వాహనం కొనాలనుకున్నా, ఏదైనా ఒకటి విలువైంది గత కొంతకాలం నుంచి కొనాలనుకున్న ఏదైతే విలువైంది ఉంటుందో అది తప్పకుండా మీరు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితులు ఈ తిథుల కాలంలో కూడా అధికంగా ఉంటుంది. ఇక కుటుంబ విషయంలోనూ, కుటుంబీకులతోనూ, బంధుమిత్రులతోనూ, స్నేహితులతోనూ, ఇంట్లో ఉన్న అమ్మా నాన్న, తల్లిదండ్రులు, అన్నదమ్ములతో, ఇలాంటి వారితో కాస్త మనసు ప్రభావాలు, మనస్పర్ధలు ఏమైనా ఉన్నా కూడా అవి తొలగడానికి, వారి మధ్య స్నేహం ఏర్పడటానికి, ఒకరి మధ్య ఒకరికి మంచి అభిమానం ఏర్పడటానికి కావలసినటువంటి పరిస్థితి కూడా జరుగుతుంది. అలాగే వారు కూడా వీరి మీద చెడు ఒపీనియన్ నుంచి ఒక మంచి ఒపీనియన్ చూపిస్తారు, కాస్త వీరికి భరోసా ఇస్తారు. ఇంట్లో వాళ్ళు కూడా ఈ రాశి కలిగిన వారిని మాత్రం మంచి ప్రేమ అభిమానంతో కూడా, ఆప్యాయతలతో కూడా వీరిని చక్కగా ఆ యొక్క అభిమానించేటటువంటి ప్రభావం కూడా ఈ రాశి కలిగిన వారు జరుగుతుంది. అదేవిధంగా వీటిలో వ్యాపారం చేసేటటువంటి ఈ రాశి కలిగిన వారిలో ఎవరైతే ఉంటారో వ్యాపారానికి సంబంధించింది వీరి దగ్గర తీసుకోవటం, కొంతవరకు వీరికి ఇవ్వకపోవటం, వ్యాపారంలో ఒక రూపాయి మనం వీరికి ఒక నమ్మి ఒక చేతికి అప్పగించినా కూడా కొంత మోసపోవటం, అటువంటి పరిస్థితులు కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక అటువంటి విషయాల్లో జాగ్రత్త పడాలి. ఇక వ్యాపార నిమిత్తంలో పెట్టుబడుల విషయంలోనూ, కొన్ని కొంతమందితో పార్ట్నర్స్ విషయంలోనూ, ఇంకొంచెం నూతన కార్యక్రమాలు చేయాలి, ఏదైనా నూతన మిషనరీ కానీ, నూతన కార్యక్రమాలకు సంబంధించిన వ్యాపారంలో నూతన ప్రయత్నాలు చేయాలనుకున్నటువంటి విషయాల్లోనూ ఈ సమయకాలం వీరికి అనుకూలంగా ఉంటుంది. అటువంటి కార్యక్రమాలకు సంబంధించినవి కూడా కొత్తగా పునరుద్ధరణ చేస్తారు, వాటికి సంబంధించిన దాంట్లో కూడా విజయం పొందుతారు. ఇక ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఉద్యోగదారుల్లో కూడా తమ నైపుణ్యానికి కావాల్సిన ఉద్యోగం, ఉదాహరణకి వారు ఎంతో పెద్ద చదువు చదివినప్పటికీ కూడా అనుకున్న ఉద్యోగం రాలేక చిన్న చిన్న టెంపరీ ఉద్యోగాలు చేసేవారు ఉంటారు. ఆ టెంపరీ ఉద్యోగాలు చేసేవారు తమ అనుకున్న ఉద్యోగం కోసం ఎదురు చూసేటటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటికి రీచ్ అవ్వడానికి, వాటిని చేరుకోవడానికి, వాటికి కావాల్సినటువంటి పరిస్థితులకి ఇటువంటి ఉద్యోగదారులు మాత్రం విజయం సాధిస్తారు. గవర్నమెంట్ పరంగా, ప్రభుత్వ పరంగా, అదేవిధంగా కొంతమంది డిపార్ట్మెంట్ పరంగా ఏ యొక్క విధుల్లో నిర్వర్తించే వారికి వారి విధుల్లోనూ వారికి తప్పకుండా ఒక మంచి జరగడానికి కావాల్సినటువంటి సంకల్పం అయితే ఏర్పడుతుంది. అలాగే కొంతమంది వ్యవసాయం చేసేవాళ్ళు, పశువులు కొనుగోలు చేసేవాళ్ళు, అలాగే పశు సంరక్షణ చేసేవారికి కూడా కొంతవరకు చాలా బాగుంటుంది. ఈ పశు సంరక్షణ చేసేవారు, వ్యవసాయం మీద పెట్టుబడి పెట్టేవారు నూతన నిర్ణయాలు తీసుకుంటారు, ఇంకాస్త పశు సంరక్షణలో పెంచుతారు, వ్యవసాయానికి సంబంధించిన కొన్ని ఆలోచనలు కూడా పెంచి అందులో కూడా కొంతమేర ఉపయోగకరంగా ఉండేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి. అదేవిధంగా విద్యార్థుల్లో మాత్రం కొంతమేర జ్ఞాపశక్తి లోపించటం, చదువుకు సంబంధించిన కొన్ని విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోకపోవటం జరుగుతుంది. భార్యాభర్తలు ఇరువు నడువున ప్రేమభిమానాలు ఉన్నప్పటికీ పిల్లల ఆరోగ్యాల పట్ల మాత్రం తగిన జాగ్రత్త తీసుకోవాలి, లేదంటే పిల్లల నుంచి వారు కొంతవరకు విషాదమైనటువంటి పరిస్థితులు పడే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారిలో మాత్రం ముఖ్యంగాను కొన్ని పెండింగ్ పడిన కేసులు కానీ, కోర్టుకు సంబంధించిన విషయంలో కానీ, రావాల్సిన పెద్దల నుంచి ఆగిపోయినవి కూడా, వాటికి సంబంధించిన విషయాల్లో కూడా కొంతమేర శుభసూచకంగానే ఉంటుంది. ఇంకా మీ కుటుంబానికి సంబంధించిన పిల్లల విషయంలో, పెద్దవారి విషయంలో, ప్రేమికుల విషయంలో ఏ సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని కన్సిడర్ చేయొచ్చు. మీ సమస్య ఏదన్నా తగిన సలహా మీరు పొందొచ్చు. సర్వే జన సుఖినో భవతు.